అతను ఒక వ్యాపారవేత్త వైవి సుబ్బారెడ్డి, వైసీపీలో కీలక నేత, అంతేకాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్, రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా రాజకీయాల్లో తనదైన మార్కు చూపించి కార్యకర్తలకు పేరు పెట్టి పిలిచి ఆప్యాయంగా పిలిచి హక్కున చేర్చుకునే నాయకుడిగా గుర్తింపు పొందాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్కి అండగా ఉన్నటువంటి అతి కొద్ది మందిలో వైవి సుబ్బారెడ్డి ఒకరు. పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయనే వైవి సుబ్బారెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేశారు. అప్పటి నుంచి నేటి వరకు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆప్యాయతలను పెంచుకున్నాడు. ఇక తాజాగా బాబాయ్ సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని అప్పగించారు. అసలు వైవి సుబ్బారెడ్డిని రాజకీయాల నుండి తప్పించి ఏకంగా 2 సార్లు టీటీడీ పదవిని అప్పగించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? రాజకీయాల్లో చురుగ్గొన్న వ్యక్తిని ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, గతంలో ఎంపీ పదవికి రాజీనామా చేయించిన వైసీపీ పార్టీ ఇప్పుడు తిరిగి ఎందుకు ఎంపీ పదవిని ఇవ్వలేదు? సరే, కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకపోవడం వెనుక కారణాలు ఏమున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో వైసీపీకి చెందిన మరో కీలక నేత విజయసాయిరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ వైవి సుబ్బారెడ్డిని మరలా తిరిగి టీటీడీ చైర్మన్ నియమించడం ఏమిటి అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు ఎవరు వైవి సుబ్బారెడ్డి, ఎలా రాజకీయాలకు వచ్చారు అనేది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆయన యొక్క బయోగ్రఫీని చూసొద్దాం. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడుతున్న ఎలక్షన్ల ఫలితాలు చూస్తుంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి ప్రజలు ఎంత ఆతృతగా గత 5 సంవత్సరాల నుంచి, ఎందుకంటే రాష్ట్రంలో రాక్షస పాలనకి చరమగీతం పాడాలని, దోపిడీ పాలనకి చరమగీతం పాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ భరోసా కల్పించారు. నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనలో లాగా సువర్ణ పరిపాలన అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి భరోసా కల్పించారు. వైవి సుబ్బారెడ్డి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రకాశం జిల్లా. 1960 మే 1 ప్రకాశం జిల్లా కలిసేడు మండలం మేదరమెట్ల గ్రామంలో చిన్న పల్లారెడ్డి దంపతులకు ఆయన జన్మించారు. ఆయన బాల్యం మొత్తం కూడా ఆ పరిధిలోనే గడిచింది. ప్రాథమిక, ఆ తరువాత కళాశాల విద్య ప్రకాశం జిల్లాలో పూర్తి చేశారు. అనంతరం శివాజీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల అయిన భారతీయ విద్యాపీఠ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ కళాశాలలో ఆయన ఎంబీఏ పూర్తి చేశారు. అప్పటి నుంచే వైవి సుబ్బారెడ్డి చదువులోనూ ఇతర కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. తన తండ్రి రైతు నాయకుడిగా ఉన్న తరుణంలో సుబ్బారెడ్డి చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. అంతేకాక వ్యాపారవేత్తగా ఎదగాలని బిజినెస్ విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసిన సుబ్బారెడ్డి చదువు పూర్తయిన తర్వాత తన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. మొట్టమొదటిగా నిర్మాణ రంగంలో, ఆ తర్వాత పవర్ ప్రాజెక్టుల్లో పెద్దగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో
అటు నిర్మాణ మరియు విద్యుత్ ఉత్పాద రంగాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపార రంగంలో రాణించిన తరువాత తన చిన్న అల్లుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి రాజకీయాల అరగ్రేటం చేశాడు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ చెల్లెలు స్వర్ణలతిని సుబ్బారెడ్డి వివాహం చేసుకున్నారు. దీంతో వైఎస్ తో బంధుత్వం ఏర్పడింది. అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా వ్యాపార రంగంలో ఉన్న వైవి సుబ్బారెడ్డి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించడంతో వైవి సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జిల్లాలోని పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలలో మంచి పట్టు సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సోదరుడు అద్దంకి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వ్యవహరించారు. వైఎస్ మరణం అనంతరం జగన్ సొంత పార్టీ స్థాపించడంతో వైవి సుబ్బారెడ్డి కూడా జగన్ తో కలిసి నడిచారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షానే ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగిస్తున్నారో తెలుగుదేశం పార్టీ మీరు అందరూ గుర్తిస్తారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇటువంటి దోపిడీ పాలన ఇంకా ముందు ఇది వరకు చూసుండము, ఇక ముందు చూడబోము కూడా. అటువంటి దురదృష్ట దోపిడీ పాలన ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. దానిపై ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ నిరంతరం ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి అందరికీ భరోసా కల్పించుకుంటూ మీకు తెలుసు ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి 3648 కిలోమీటర్లు సుమారుగా 15 నెలలు పాదయాత్ర చేసి సుమారుగా 1,25,00,000 మంది ప్రజలని ప్రత్యక్షంగా కలుసుకొని వాళ్ళ భరోసా కల్పించడం కనబడింది. ఏ విధమైన భరోసా కల్పించారంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నవరత్నాల పథకాల ద్వారా మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విధంగా కృషి చేస్తామని భరోసా కల్పించుకుంటూ పాదయాత్ర చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలో పనిచేస్తూనే ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలుపొందిన ఆయన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ తన పదవిని రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. అలాగే పార్టీ కోసం 2014 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మొదటి నుంచి పార్టీలో నిబద్ధత కలిగిన వ్యక్తిగా పనిచేశారు. ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఎంపీ టికెట్ కోసం రెండోసారి ఆశించినా కానీ జగన్ ఇవ్వలేకపోయారు. అయినా సరే పార్టీ గెలుపు కోసం ఆయన తీవ్రంగా పనిచేశారు. అదే సమయంలో ఉన్నటువంటి పట్టుదల, ఒక్కసారి నమ్మితే దాన్ని చివరిదాకా అలాగే హత్తుకుపోతాడు వైవి సుబ్బారెడ్డి. తమతోనే ఉన్న వైవి సుబ్బారెడ్డికి ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపుని ఇస్తామని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు సైతం సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జగన్ వైవి సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అవకాశం దక్కుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో బాబాయికి కీలక బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించారు. దీనికి వైవి సుబ్బారెడ్డి కూడా జగన్ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పు చెప్తున్నా పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన మీరు టీటీడీ చైర్మన్గా ఉండండి కొన్నాళ్ళు, తర్వాత రాజ్యసభకు పోదురు, రాజ్యసభ ఇప్పుడు ఇమీడియట్గా లేవు కాబట్టి అని చెప్పి బాధ్యతలు తీసుకోమని అడిగారు. అది నా అదృష్టంగా భావించి చేస్తానని చెప్పాను. ఎందుకంటే దేవుడికి సాక్షాత్తు నిలవెత్తు దైవం వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్కి ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అటువంటి దేవుడి దగ్గర సేవ చేసుకోవటం అనే భాగం కల్పించినప్పుడు ఆయన చెప్పిన అప్పచెప్పిన బాధ్యతలు చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రతి పేదవాడికి దర్శన భాగ్యం జరిగే విధంగా దూర ప్రాంతాలను చూసి ఎన్నో గంటలు అక్కడ తిరుమల అయితే చూస్తారు, ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కలిగించే విధంగా సేవ చేసుకోవటానికి, ఆ సేవ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యతలు అప్పచెప్తున్నారు అని చెప్పి నేను భావిస్తాను. ఈ మాట వినటానికే నాకు చాలా దారుణంగా ఉంది. నేను పుట్టినప్పటి నుంచి హిందువుని, నేను ఇప్పటి వరకు ఎప్పుడు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసుకొని శబరిమలకి వెళ్తా, ఎవ్రీ 3-4 మంత్స్కి నేను షిరిడీ పోతా. ఒక్కసారి ఆ మాట అన్నవాళ్ళని నా ఇంటికి హైదరాబాదులో నా నివాసానికి కానీ ఒంగోలులో నా నివాసానికి కానీ పోయి చేయండి, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా భార్య కానీ పూజలు ఏ విధంగా చేస్తామో అసలు ఆ మాటకి అర్థమే లేదు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా సృష్టించే దిగజారుతనం చూస్తుంటే చాలా నీచమైన సంస్కృతి ఇది. ఒక పుట్టినప్పటి నుంచి దైవమే ఇదిగా భావించే నన్ను క్రిస్టియన్ అంటే దానికి ఇంకా దాని సమాధి చెప్పడానికి కూడా ఇంకా ఎప్పుడు నా మెళ్ళలో నా గుండెల మీద ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఇది ఉంటాడు, దానికి సాక్షాత్తు మీకు ఇదే చూపిస్తాడు. వీళ్ళకా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ పాదయాత్రలో వైసీపీలో ఇద్దరు అగ్రనేతల మధ్య కోల్డ్ వార్కు దారితీసింది. పైకి నవ్వుతూ కనబడుతూనే ఉన్నా లోపల గ్రూపులు రాజేస్తూ ఉన్నారు. గతంలో పెద్దగా బయటకు రాని ఈ ఇరువురి పంచాయతీ అప్పట్లో జగన్ పాదయాత్ర విషయంలో ముదిరి పాకాన పడింది. ఇంతకు ఎవరు అగ్రనేతలు, జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి, అసలు ఎందుకు వచ్చింది ఈ అగ్రనేత మధ్య వ్యత్యాసం అనేది తెలుసుకోవాలంటే కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. పైకి అంతా ఒకటే అని షో చేస్తున్నా అప్పట్లో జగన్ పాదయాత్రలో మనస్పర్ధలే కారణమా లేక వివాదాలు వచ్చాయా? ఇంతకీ పార్టీ కార్యకర్తల్లో ఈ విషయాన్ని అంతుచిక్కని ప్రశ్నగా ఆలోచిస్తున్నారు. ఇంతకీ వీరు ఎవరో కారు, ఒకరు జగన్ కు సొంత బాబాయి ఒంగోలు మాజీ ఎంపీ అయిన వైవి సుబ్బారెడ్డి, ఇక మరో కీలక నేత జగన్ కు ఆత్మబంధువైన రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయిరెడ్డి. ఇద్దరు కూడా పార్టీలో ముఖ్య నేతలు కావడంతో అప్పటి నుంచి నేటి వరకు ఈ విషయం బయటకు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు ఆ పార్టీ నేతలు. కారణం, వీరిద్దరి మధ్య వార్కు దారితీసిన అంశం అప్పట్లో జగన్ పాదయాత్ర. అదేంటి, జగన్ అప్పట్లో జగన్ పాదయాత్ర చేస్తే వీరికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అనుకుంటున్నారా? ఏమీ లేదు. అప్పట్లో పాదయాత్ర టూర్ కి ఎవరు ఇన్ఛార్జిగా ఉండి ముందు తీసుకువెళ్లాలి అనేదే వీరిద్దరి మధ్య గొడవకు కారణం. ఆ గొడవ చిచ్చు నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉందని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్ర సమయంలో ఆ యాత్రకు ఎవరు నాయకత్వం చేయాలి, నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలి, అదేవిధంగా పాదయాత్ర ఖర్చులు ఎలాగా అనే విషయంపై లోటస్ ఫౌండ్ లో ఒక కీలక సమావేశం జరిగింది.
గతంలో షర్మిల పాదయాత్రను దగ్గరుండి మరీ చూసుకున్న వైవి సుబ్బారెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ పాదయాత్ర ఏర్పాట్లు చూడాలని బాబాయికి చెప్పారు. కాని పాదయాత్ర ఖర్చును ఎవరు భరించాలి, పార్టీ నుంచి ఖర్చు చేయాలా లేక ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు జరిగే సమయాల్లో పార్టీ ఇన్ఛార్జీలు చూడాలా అనే దానిపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. అయితే జగన్ మాత్రం వైవి సుబ్బారెడ్డిని పాదయాత్ర ఏర్పాట్లు చూడాలని, విజయసాయిరెడ్డి ఆ పాదయాత్ర ఖర్చులు చూసుకోవాలని చెప్పారు. దీంతో అలిగిన వైవి సుబ్బారెడ్డి పాదయాత్రకు డబ్బులు ఇవ్వండి అని నేను విజయసాయిరెడ్డిని అడగాల, అలా అయితే అన్ని ఆయనకే అప్పగించుకోవచ్చు కదా అని సన్నిహితుల దగ్గర వాపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా పార్టీ నాయకుల్లో కూడా తెలియని చర్చగా మారింది. దీంతో అప్పట్లో పాదయాత్ర విషయం ఈ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ను తీసుకువచ్చింది అని స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా జగన్ విజయసాయిరెడ్డిని పార్టీ కేంద్ర కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైవి సుబ్బారెడ్డి కొంత అలకపానుపు ఎక్కినట్లు సమాచారం. సొంత బాబాయినే కాదని కోర్టు కేసులో ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించి విజ్ఞత చాటుకున్న జగన్ మొత్తం పార్టీ ఆయన చేతుల్లో పెట్టడం పద్ధతి కాదు అని వైవి సుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారు. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ సమస్య పోతుందో లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి మరో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ కోల్డ్ వార్ కు జగన్ ఫుల్ స్టాప్ పెడతారా లేక మరి ఏదైనా ఆలోచన చేస్తారా అనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరు అగ్రనేతలు కలిసి మరలా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రెండవసారి కూడా టీటీడీ పాలక మండలి బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమించడం జరిగింది. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని ఎందుకని రాజకీయాలకు దూరంగా ఉంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపడానికి కారణాలేంటి? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వైవి సుబ్బారెడ్డికి విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే విజయసాయిరెడ్డికి వైవి సుబ్బారెడ్డికి మనస్పర్ధలు ఉన్నాయా అనేది వాస్తవమా? గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తనదైన శైలిలో కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసానిచ్చిన నాయకుడిగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి అధికారం చేకూరే వరకు తనదైన బహుముఖ ప్రజ్ఞానను పార్టీకి అంకితం చేశాడు వైవి సుబ్బారెడ్డి. అందరూ ఒకటే అంటూ జనం మనం అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కనిపిస్తుంటే పార్టీలోని మాత్రం గుసగుసలు మాత్రం విభేదాలకు చిచ్చు పెడుతుంది. నమస్కారం.